హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అయితే మా ఇంట్లో మేము పేపర్ అటుకులతో మిక్చర్ చేసుకుందాం మీకు కూడా ఎలా చేయాలో చూపించాలనుకున్నా అందుకని వీడియో చేస్తున్నా ఎలా చేయాలో చూసేసుకుందాం రండి ముందుగా అటుకులని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నిలువ ఉంటుంది కదా అందుకని బాగా ఫ్రై చేసేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది చూడండి ఇలా ఫ్రై చేసేసుకొని ఒక బౌల్కి తీసేసుకుందాం ఆ తర్వాత ఒక కడాయి పెట్టి అందులోకి ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ చేసేసుకోండి హీట్ అయిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయితే చాలు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఆ తర్వాత శనగపప్పు పప్పు కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత దాన్ని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు వెల్లుల్లి దంచి వేసేసుకోవాలి కచ్చా పచ్చాగా టేస్ట్ కోసం టేస్ట్ చాలా బాగా వస్తుంది చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత దాన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం ఆ తర్వాత ఎండు కొబ్బరి ఒక టూ స్పూన్స్ వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి చూడండి ఇలా ఫ్రై అయితే చాలు గోల్డెన్ కలర్కి వచ్చేసింది కదా చాలు ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసి తీసేసుకోవాలి ఆ తర్వాత అదే ఆయిల్లోకి కొంచెం పసుపు కొద్దిగా గరం మసాలా కొంచెం కారం మీకు ఎంత కావాలో కారం అంత వేసేసుకొని మేమైతే కారం తక్కువే తింటాం కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా కలిపి దాంట్లోకి మనము వేపుకున్నాం కదా ఆయిల్లో దాని అంతా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఫ్రై చేసుకున్న అటుకులు దాంట్లోకే వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి మిక్స్ చేసుకొని చూడండి బాగా ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది చూడటానికైతే నిజంగా చాలా బాగుంది తినడానికి కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి అలాగే మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్